నమస్కారం టీవీ 7 న్యూస్ కు స్వాగతం నేను జయ ముద్ర వార్తల ముఖ్య అంశాలు కాకినాడ నగరపాలక సంస్థలో నిర్మించిన టిక్కో గృహాలకు రుణ సదుపాయం కల్పించాలి బ్యాంకర్లను కోరిన నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దీంకర్ మత్స్యకారుల జీవన విధానం మెరుగుపరచడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికలు ఈ నెల 20న నర్సాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభలో కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించిన జనసేన పిఎస్సీ సభ్యులు పాత్ర నానాజీ వైష్ణవ దేవాలయాల్లో భీష్మ ఏకాదశి పర్వదినోత్సవాన్ని భక్తులు ఘనంగా జరుపుకున్నారు కాకినాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 56వ వార్షిక భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పురోహితులు పి సీతారామానుజాచార్యులు మాట్లాడుతూ భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం సాయంత్రం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రజలంతా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శించి కృపకు పాత్రలు కావాలని కోరారు వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు విశిష్ట పూజలు చేశారు మహిళా భక్తులతో విష్ణు సహస్ర పారాయణం తదితర కార్యక్రమాలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాకినాడ జగన్నాథపురంలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అర్చకులు కొందూరు సీతారామానుజాచార్యులు మాట్లాడుతున్నాం స్వామివారి దేవస్థానంలో 56వ వార్షిక భీష్మ ఏకాదశి కళ్యాణ మహోత్సవములు నిన్నటి రోజున అంకురాపణతో ప్రారంభమయ్యాయి ఈరోజు భీష్మ ఏకాదశి శనివారం మహాపర్వదిన సందర్భంగా ఉదయం 11 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది తదనంతరం సాయంత్రం 7 గంటలకు ఈ స్వామివారి దివ్య కళ్యాణం అతి వైభవంగా జరగబడుతుంది యావనమంది భక్తులు వచ్చేసి శ్రీ స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అలాగే కళ్యాణ మహోత్సవంలో ఇంచుమించుగా 50 మంది ఉభయదాతలుగా ఇందులో కూర్చుంటున్నారు ఆసక్తి గల భక్తులు కూడా ఇందులో పాల్గొనవచ్చు రేపటి రోజున ఉదయం సాయంత్రం స్వామివారికి ఆరాధన పూర్తయిన తర్వాత నిత్యహోమ కార్యక్రమాలు జరుగుతాయి సోమవారం సాయంత్రం 7 గంటలకు సదస్యం వేద పండితుడితో మహదాశీర్వచనం జరుగుతుంది కావున భక్తులందరూ వచ్చి ఆ వేద ఆశీర్వచనం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మంగళవారం రోజున త్రయోదశి
त्रयोदशि रोजना रथोत्सव कार्यक्रम उदय पूट पलकी स्वामी उरीगिंपण जरूर अलागे बुधवार उदय स्वामारी चक्र स्ना पूर्णावती कार्यक्रम अति वैभव जरूरता है आवना भक्त वी कार्यक्रम पागोनि अलागे शुक्रवार रोजना दशवार रोजना 15వ తారీఖునా శ్రీపుష్పయాగం సాయంత్రం శ్రీపుష్పయాగం కార్యక్రమం జరుగుతుంది మధ్యలో భాగంగా శ్రీ స్వామివారికి గరుడ వాహన సేవ ఆంజనేయ వాహన సేవ తర్వాత రథోత్సవం తపోత్సవ కార్యక్రమాలు కూడా యథా అవకాశంగా జరుగుపడతాయి ఈ కార్యక్రమాలన్నిటిలోనూ కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మాట్లాడుతున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ కాకినాడ స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ పరిశీలించారు. ఈ మేరకు కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్, పల్లెం రాజనగర్, గుడారిగుంట మరియు 28వ వార్డులలో పర్యటించి నూతనంగా నిర్మించిన కాలువలను, అలాగే డైరీ ఫార్మ్ సెంటర్ నుండి మూడు గుడుల సెంటర్ వరకు నిర్మిస్తున్న 4 లైన్ల రహదారి పనితీరును కమిషనర్ పరిశీలించారు. పనుల్లో లోపాలను త్వరితగతిన సరిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత లేని వర్క్ల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు. కాంట్రాక్టర్లు నిర్మించే కాలువలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేలా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. కొన్ని చోట్ల నిర్మించిన కాలువల పనితీరు సరిగ్గా లేని వాటికి బిల్లులు మంజూరు నిలిపివేసి లోపాలను సరిచేయమని కాంట్రాక్టర్లకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో కాకినాడ నగరాన్ని ముంపు బారిన పడకుండా కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మీ ప్రాంతంలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపం ఉంటే మున్సిపల్ కార్యాలయంకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఏఈలు, కాంట్రాక్టర్లు, స్మార్ట్ సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగిల్ వే చేయండి. అయిపోయింది సార్, అయిపోయింది సార్. ఓకే, ఆ బిల్డింగ్ తీసుకురండి. అదే ఓకే, ఫోర్ లేన్ సార్. ఇక్కడ నుంచి మళ్ళీ ఫోర్ లేన్. ఓకే, ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం లేదు కదా? నమస్కారం. మన కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్, అలాగే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వివిధ ఫండ్స్ నుంచి మనం వర్క్స్ ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని చోట్ల ఈ డ్రెయిన్స్ సరిగా లేక, అంటే ఫ్లో లేక, లేకపోతే ఈ పాత డ్రెయిన్, ఓల్డ్ డ్రెయిన్ మధ్యలో ఇంకా ఇంటర్ కనెక్షన్ లేక బిల్స్ కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి దీనికి ఒక క్వాలిటీ క్వాంటిటీ బాగానే ఉంటేనే మనం బిల్ ఇస్తున్నాము. అయినా సరే పబ్లిక్ నుంచి ఇంకా ఇష్యూస్ ఉంటే 1800-425-0325 నంబర్కి కాల్ చేయండి. ఈరోజు మనం ముఖ్యంగా పల్లెంరాజు నగర్, అలాగే 28th వార్డ్, 30th వార్డ్ ఇక్కడ ఉన్న వర్క్స్ చూడడం జరిగింది. అలాగే నిన్న జగన్నాయక్పూర్ ఏరియాలో మహాలక్ష్మీ నగర్ కానీ, తర్వాత ఈ ముక్తా నగర్ ఈ ఏరియాలో మనం వర్క్స్ చూసాము. అక్కడ అన్ని వర్క్స్ బాగానే ఉంటేనే మనం బిల్ ఇస్తున్నాము. దీంతోపాటు ఈ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత, ఈ డ్రెయిన్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ముఖ్యంగా చాలా వరకు ఈ డ్రెయిన్స్ క్లోజ్ చేస్తున్నారు. అంటే పైన కవర్ స్లాబ్ వేస్తున్నారు. అంటే కవర్ స్లాబ్ వేయడం తప్పు కాదు, బట్ కానీ మీరు ప్రతి ఒక్క 10 ఫీట్కి ఒక మ్యాన్ హోల్ పెట్టాలి. మ్యాన్ హోల్ లేకుండా ఆ కవర్ క్లాప్ తీసి డ్రెయిన్ క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హౌస్ హోల్డ్ కానీ, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ లేకపోతే షాప్ కానీ, మీ ఇంటి దగ్గర, మీ షాప్ దగ్గర డ్రెయిన్ మీరు క్లోజ్ చేయవచ్చు, బట్ కానీ అంటే కవర్ స్లాబ్ వేయవచ్చు, బట్ ప్రతి ఒక్క 10 ఫీట్కి మీరు ఈ మ్యాన్ హోల్ గ్రిల్స్తో ఒక మ్యాన్ హోల్ పెడితే మన శానిటరీ వర్కర్ ప్రతిరోజు ఆ మ్యాన్ హోల్ తీసి అక్కడ నుంచి చెత్త తీసుకువెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. కాకినాడ నగరపాలక సంస్థలో నిర్మించిన టిట్కో గృహాలకు రుణ సదుపాయం కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ బ్యాంకర్లను కోరారు. ఈ సమావేశం అనంతరం కమిషనర్ స్వప్నిల్ దీన్కర్ మీడియాతో మాట్లాడుతూ, అప్పులు తీసుకున్న వారు సకాలంలో చెల్లించాలని కోరారు. నగరంలోని చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం క్రింద ఒక్కొక్కరికి 10,000 రూపాయల రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. రుణాలు పొందడానికి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, విధిగా బ్యాంకు ఖాతా, ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో టీపీఆర్డీఓ కృష్ణమోహన్, సిపిఓలు, ఆర్పీలు పాల్గొన్నారు. ఏజెంట్ దగ్గర ఎస్బీఐ వాళ్ళకి రిలొకేషన్ ఇష్యూ
మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఈరోజు ఏపీ టిడ్కో ఫ్లాట్స్ అలాగే జగనన్న తోడు దీంతో పాటు బ్యాంక్ ఇష్యూస్ మీద బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది ఈరోజు దీంట్లో ముఖ్యంగా బ్యాంకర్స్ నుంచి ఇష్యూ అంటే ఈ లోన్ ఇచ్చిన తర్వాత బెనిఫిషరీస్ మళ్ళీ రీపేమెంట్కి సరిగా ముందుకు రావట్లేదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి బ్యాంక్స్కి కూడా వాళ్ళకి ముందుగా నడపాలి అంటే బిజినెస్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు రీపేమెంట్ చేయాలి సో అది నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను దీంతోపాటు కొంతమందికి సిబిల్ స్కోర్ సరిగా లేదు అంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి అర్హత లేదు దీనికి కూడా మీ ఆర్పీస్ రిసోర్స్ పర్సన్ అలాగే సిఓస్ మీకు ఎలా చేయాలి చెప్తారు దయచేసి మీరు అందరూ అలాంటి యాక్షన్స్ తీసుకొని మళ్ళీ బ్యాంక్ దగ్గర వెళ్ళి లోన్ తీసుకోండి దీంతోపాటు జగనన్న తోడు లోన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అదే బ్యాంకర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది జగనన్న తోడు కింద మన ఈ చిడు వ్యాపారులు స్ట్రీట్ వెండర్స్ ప్రతి ఒక్కరికి ఒక 10,000 లోన్ ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు ఇంకా ఆధార్ అండ్ మీ అకౌంట్ లింకేజ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ ఉంటే అమౌంట్ డైరెక్ట్లీ మీ బ్యాంక్ అకౌంట్కి మనం ఇస్తున్నాము కాబట్టి మీ ఆధార్ మీ బ్యాంక్ అకౌంట్ అది కరెక్ట్గా లింకేజ్ అయిందా లేదా మీరు అందరూ చూసుకోవాలి దీనికోసం మీ బ్యాంక్కి వెళ్ళి మీ ఆధార్ నంబర్ మీ అకౌంట్ నెంబర్ ఇస్తూ ఆ కరెక్ట్ లింకేజ్ అయిందా లేదా ఒకవేళ లింక్ అవ్వలేదు అంటే బ్యాంకర్ ద్వారానే అది లింకేజ్ చేయించండి అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించిన సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ శంకర శివప్రసన్న కోరారు కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ డిప్యూటీ మేయర్ చోడుపల్లి సత్యప్రసాద్తో కలిసి లబ్ధిదారులకు సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ పథకంలో వాహనాలు అందజేశారు ఈ సందర్భంగా మేయర్ శంకర శివప్రసన్న కమిషనర్ స్వప్నిల్ దినకర్లో మాట్లాడుతూ పందుల పెంపకందారులను వేరే వృత్తుల్లోకి మళ్లించేందుకు సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు రెండు గ్రూపులను ఏర్పాటు చేసి ఒక్కొక్క గ్రూపునకు 27.71 లక్షల విలువైన రెండు వాహనాలను అందజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్సి రాష్ట్ర ప్రతినిధి సహదేవుడు కార్పొరేటర్ బండి సత్యనారాయణ డిఈ మహాదవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం కమిషనర్ గారి ఆఫీస్లో చాలా చక్కటి స్కీమ్ని ఆవిష్కరించడం జరిగింది ఎన్ఎస్కే ఎఫ్ఎండిసి స్వచ్ఛ యోజన పథకం కింద ఈరోజు కాకినాడ కార్పొరేషన్లో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో మన సురక్ష ఛాలెంజ్లో మన కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం చేపట్టడం జరిగింది మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో హామీ ఇస్తూ మన కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చి కెనరా బ్యాంక్ ద్వారా ఒక్కొక్క అంటే ఇద్దరు బెనిఫిషియరీస్ 6 కుటుంబాల నుంచి ఇద్దరు బెనిఫిషియరీస్ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా 2 వెహికల్స్ శాంక్షన్ అయ్యాయి ఒక్కొక్క వెహికల్ కాస్ట్ 27,71,00,000 రూపాయలు ఒక్కొక్క వెహికల్ కాస్ట్ 2 వెహికల్స్ కలిపి 55,42,000 రూపాయలు ఈరోజు మంజూరు అవడం జరిగింది వాళ్ళకి సబ్సిడీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది అదే సబ్సిడీ ఒక్కొక్క వెహికల్కి 10,67,600 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఇది ఈఎంఐల ద్వారా కట్టుకోవచ్చు ఇది చాలా చక్కటి పథకం మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే అందిస్తుందో చాలా చక్కటి పథకం ఎందుకంటే ఇంతకుముందు పందుల పెంపకంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళని ఇటువంటి చక్కటి అంటే వాళ్ళు ఇండివిజువల్గా ఫైనాన్షియల్గా ఎదగాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు నమస్కారం ఈరోజు మేయర్ మేడం ఆదాయంలో అలాగే డెప్యూటీ మేయర్ ఆనరబుల్ డెప్యూటీ మేయర్ అలాగే 6th వార్డ్ కార్పొరేటర్ ఆదాయంలో ఇక్కడ ఒక మంచి ప్రోగ్రాం మనం చేస్తున్నాము నేషనల్ సఫాయి కర్మచారి ఫెడరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఎన్ఎస్కేఎఫ్డిసి తరపున సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ మషిన్ అంటే గల్పర్ మషిన్ డీసిల్టింగ్ మషిన్ ఈరోజు ఒక రెండు
ఇవ్వడం జరుగుతుంది, రెండు యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మషిన్స్కి కాస్ట్ ఒక 55 lakhs. దీంట్లో సబ్సిడీ అమౌంట్ మనం రెండు మషిన్స్ కలిపి చూస్తే ఒక 20 lakhs వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరు కానీ మనం ఇప్పుడు ఈ యూనిట్స్ మనం ఇస్తున్నాము, వాళ్ళు గతంలో ఇంతకుముందు వాళ్ళు పందులు పెంచడం కార్యక్రమం అంటే పీగ్ రేయర్స్గా వాళ్ళు పనిచేసేవాళ్ళు. మీ అందరికీ తెలుసు పీగ్ రేయరింగ్ ఒక రెసిడెన్షియల్ ఏరియాలో గవర్నమెంట్ నుంచి బ్యాన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఆక్యుపేషన్, ఆల్టర్నేటివ్ ఉపాధి చూపించడానికి ఇది ఒక మంచి కార్యక్రమం మేయర్ మేడం ద్వారా మనం ఈరోజు మనం చేస్తున్నాము. కూడా ఆ రోజు చెప్పడం జరిగింది, ఇలాంటి మషిన్స్ కాకుండా ఇంకా జేసీబీస్ ట్రాక్టర్స్ కూడా ఇచ్చేస్తే అది కూడా సేమ్ ప్రొఫెషన్ కాబట్టి అది కూడా సబ్సిడీ రూపంలో మన కార్పొరేషన్కి చాలా ఉపయోగపడి వెహికల్స్. అదే దీంతోపాటు ఇంకా ఈ హాపర్ టిప్పర్ వెహికల్స్ అంటే ఈ తడి చెత్త పొడి చెత్త తీసుకోవడానికి వెహికల్స్ కూడా ఈ స్కీమ్ ద్వారా కార్పొరేషన్కి మనం వాళ్ళు ఇస్తే ఒకవైపు ఇలాంటి ఫ్యామిలీస్కి ఈ పిగ్ రేయర్స్కి మనం ఒక ఆల్టర్నేటివ్ ఆక్యుపేషన్ కూడా మనం ఇస్తున్నాము. దీంతోపాటు మన కార్పొరేషన్కి కూడా ఒక గ్రూపులకు సంబంధించి అంటే ఒక గ్రూప్లో 3 సభ్యులు గల ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి 2 గ్రూపులు కూడా ఈ వెహికల్స్ కావాలని అడగటం, సుమారు 27,71,000 వర్త్ ఉన్నటువంటి దాన్ని 2 శాంక్షన్ చేయటం, దాంట్లో 10,50,000 67,000 సుమారు 10,70,000 రూపాయలు సబ్సిడీతో కూడినటువంటి లోన్ ఇవ్వడం జరిగింది. మిగతా లోన్ని ఈఎంఐల రూపంలో కడతారు. ఈ విధంగా చేయటం వల్ల నగరం కూడా పరిశుభ్రంగా ఉంటుంది, అంతేకాకుండా వాళ్ళకి నిరుద్యోగం అనేటటువంటిది లేకుండా ఈ పందుల నుంచి బయటపడి మంచి ప్రశాంత వాతావరణాన్ని కాకినాడ ప్రజలకు ఇవ్వడంతో పాటు వాళ్ళు మంచి జీవితాన్ని అనిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరింత సంఖ్యలో దీనికి నో లిమిటేషన్ అట, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఆయా గ్రూపుల కింద ఏర్పడి కొన్ని రకాలైనటువంటి వెహికల్స్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో నైట్ సాయిల్ షిఫ్టింగ్తో పాటు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఉపయోగపడేటటువంటి వెహికల్స్, అట్లానే ఎవరైతే వీళ్ళు ఉన్నారో డీసిల్టింగ్ మిషన్స్ అట్లా వివిధ రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో కాకినాడ నగరంలో ఉన్నటువంటి పెంపకందారులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని ఆ వృత్తి నుంచి బయటపడి సమాజానికి అలానే వారికి వారు కూడా సర్వీస్ చేసుకుని మన కాకినాడకు మంచి వాతావరణం తీసుకురావాలని ఈ సందర్భంగా సోదరులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 71,000 పెట్టి ఒక్కొక్క వెహికల్ ఇప్పించి 2 గ్రూపులుగా ప్రదేశి అందులోకి కూడా ఆ సెప్టిక్ ట్యాంకులు కూడా మంచి టెక్నాలజీ గల సెప్టిక్ ట్యాంకులు ఇప్పిస్తున్నందుకు మన కమిషనర్ గారికి, అలాగే సహదేవ్ గారికి, అలాగే మా మేయర్ మేడం గారికి, డిఈ గారికి, మొత్తం ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ముఖ్యంగా మా కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మంచి సహాయం చేసి ఎవరిని కూడా పడిపోకుండా ఏ పేదవాళ్ళని కూడా పడిపోకుండా ఇంకా అనేక మందికి అనేక పథకాలు ఇప్పించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలన పట్ల విసుగు చెంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ జాయినింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పీసీసీ సభ్యులు ఆకుల వెంకటరమణులు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనం వెలికి తీసి పేదల ఖాతాలో డబ్బులు వేస్తామని, ఉద్యోగాలు తీస్తామని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక హామీలన్నీ గాలికి వదిలేశారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగం అమలు చేయకుండా నవరత్నాల పేరిట సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే సరని అన్నారు. పార్టీ బలోపేతంలో భాగంగా సభ్యత్వాల ప్రత్యేక డ్రైవ్ చేస్తూ పటిష్టపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఖమ్మం రాజుబాబు, పెదబాబు, నూకరాజు, వి రమణ, పిట్ట అర్జున్రావు, జాజిపోయిన వెంకటేష్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏ సామాన్య మానవుడు కూడా గుండెల మీద చేసిన బతికాడు. మరి వేళ పరిస్థితి వస్తే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కళ్ళబొల్లు కబుర్లు చెప్పి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది.
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 15 కుటుంబం 15 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి వేస్తాను, బ్లాక్ మనీ వెలిగి తీస్తాను, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాను. యువతను దృష్టిలో పెట్టుకుని 2 కోట్ల ఉద్యోగాలు నేను నేర్పిస్తాను, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పి ఈవేళ భారతీయ జనతా పార్టీ ఏ సంక్షేమం చూడటం లేదు, సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు. ఎక్కడే దొంగలు అక్కడే ఉన్నట్లు కనీసం నిత్యావసర వస్తువులను చూస్తుంటే ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్ ఒక నుంచి డీజిల్ ఒక నుంచి గ్యాస్ ధరలు అయితే ప్రతి ఆడపడుచు కూడా కళ్ళ నీళ్ళు వచ్చే పరిస్థితి వేళ ఏర్పడింది. ఈ రకంగా ఉంది పరిపాలన. ఇక వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎలా ఉందంటే దీనికి ధీటుగానే ఉంది. రెండు ఎక్కడ కూడా ఒకటి మించిన ఒక రకంగా ఇద్దరు పరిపాలన సాగిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా వేళ ఆంధ్రప్రదేశ్లో రోడ్ల విషయం చూస్తే ఇటు గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా ఏసీ పరిస్థితి వేళకి కనబడటం లేదు. మరి ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే ఖచ్చితంగా యువత ముందుకు రావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈవేళ స్వామినగరు, గంగనాపల్లి, చీడిగ, రావణపేట నుంచి చాలామంది వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. మరి వారి యువతను ఈవేళ దేశ భవిష్యత్తు అంతా కూడా యువత మీద ఉంది. అందువల్ల యువత ఈవేళ దేశంలో మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చినప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలా ప్రధాని మోడీ గారు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. మరి నిన్న రాజ్యసభలో మాట్లాడుతున్నాడు ఆయన, మీ గుర్తు చెయ్యే 100 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రాదని. మరి ఏ విధంగా అతను మాట్లాడుతున్నాడు అయితే మాకు అర్థం కావడం లేదు. ఈ దేశానికి ఏ సేవ చేశాడైనా, ఈ దేశానికి ఏం మేలు చేశాడైనా మాటలు మాట్లాడుతున్నాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంస్థలేంటి, ఆనకట్టలేటి, ఉద్యోగాలేటి? అసలు ఈ దేశానికి తీసుకొచ్చిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కోసం పుట్టిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా మీరు మాట్లాడడం చాలా దురదృష్టకరం. రాజ్యసభలో అయినా అంటే ఏదో మసిపూసి మారెడిగా చేసి, ప్రత్యేకించి ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు ఒక ప్యాకేజీ ఏర్పాటు చేసి పార్టీలో చేర్చుకుని ప్రజలకి ఒక అంగు ఆర్పాటం చూపించి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నాడు ఆయన, ప్రధానమంత్రి మోడీ గారు. ఇది చాలా దురదృష్టకరం. రెండు, ఆశా వర్కర్స్ ఇలా ప్రతిదీ కూడా ఫెయిల్యూర్. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే, ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే, రెండు కూడా ఈ దేశానికే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, పూర్తి ఫెయిల్యూర్ అని తెలియజేస్తూ, మరి 2024లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవడం ఖాయం, మరలా ఈ దేశానికి పూర్తి స్వేచ్ఛ అంటూ ఉంటే ఒక కాంగ్రెస్. పెదపూడి మండలం గొల్లల మామిడాడులో శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి దేవస్థానంలో రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణరెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి రథోత్సవం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటలక్ష్మి వెంకటరమణ, ఎంపీపీ కేత తులసి శ్రీను, అన్నవర దేవస్థాన పాలక మండలి సభ్యులు మోక సూరిబాబు, కోసూరి వాసు, ఆదినారాయణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. Oh, no!
గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు పెదపొడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానమునందు స్వామివారిని ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, సతీమణి ఆదిలక్ష్మి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ పండితులు మరియు ఆలయ కమిటీ సభ్యులు వారికి శాస్త్రోక్తంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి రథయాత్రలో పాల్గొనడం హర్షణీయమని, స్వామివారి కృప అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెదపొడి మండల పరిషత్ అధ్యక్షురాలు కేత తులసి శ్రీనివాస్, వైస్ మండల పరిషత్ అధ్యక్షుడు ద్వారంపూడి వెంకటరెడ్డి చింతపండు, పెదపొడి మండల కోఆప్షన్ మెంబర్ కర్రి శ్రీ వెంకటరెడ్డి, ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరంపై ఆధారపడి బ్రతుకుతున్న మత్స్యకారుల జీవన విధానం మెరుగుపరచడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసినట్లు జనసేన పిఎస్సీ సభ్యులు పంతం నానాజీ తెలిపారు. ఈ మేరకు కాకినాడ ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 20 నరసాపురంలో మత్స్యకారుల జీవితాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో మత్స్యకార అభ్యున్నతి సభ పవన్ కళ్యాణ్ అధ్యక్షతను ఏర్పాటు చేసినట్లు నానాజీ తెలిపారు. జనసేన పిఎస్సీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ కాకినాడ సూర్యారావుపేట నుండి సకినేటిపల్లి వరకు మత్స్యకారులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 217 జీవో వల్ల 450,000 మంది మత్స్యకారుల జీవనం కోల్పోయారని తెలిపారు. అలాగే హార్బర్లో మత్స్యకారులకు అనుమతి నిరాకరణ, డీజిల్పై సబ్సిడీ అందరికీ ఇవ్వ పోవడం, వేట విరామ సమయంలో మత్స్యకారులకు జీవన భృతి ఇవ్వకపోవడం వంటి సమస్యలపై ఓ సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సినీ రంగాన్ని తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుని చర్చలకు వచ్చిన సినీ ప్రముఖులను అవమానించడం ఈ ప్రభుత్వానికే చెందిందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో జనసేన పిఎస్సీ సభ్యులు ముత్తా శశిధర్, నగర అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్, ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, కరెడ్ల గోవింద్, వాసిరెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు రేపు 20 నరసాపురంలో మత్స్యకార అభ్యున్నత సభ పెట్టడం జరుగుతూ ఉంది. అంటే దానికి మత్స్యకారుల యొక్క అభ్యున్నత గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి ఎంతో కాలంగా వారు వెనకబడి ఉండడం, వారిని నిజంగా కూడా వాళ్ళ జీవితాలు చూస్తే ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయో ఆయన ఎప్పుడు కూడా చెప్తూ ఉంటుంటారు. మమ్మల్ని కలిసినప్పుడు మీరు మత్స్యకారుగా గ్రామాలు సందర్శించండి, వాళ్ళ ఇబ్బంది రేటు కనుక్కోండి అని చెప్పి చెప్తూ ఉంటుంటారు. ఆయన ఎప్పుడు వాళ్ళ పట్ల ఆయనకి చాలా అభిమానం. దానివల్ల ఈ సభ పెట్ట జరుగుతుంది. ఈ సభ పెట్టే ముందు వారు చెప్పిన ప్రకారం ఇలా కాకినాడ రూరల్లో మన సూర్యారావుపేట నుంచి సకినేటిపల్లి వరకు కూడా మత్స్యకార గ్రామాలు సందర్శించడం, వారి యొక్క మంచి చెట్లు, వారి యొక్క ఇబ్బందులు అన్నీ గమనించడం చేయడానికి నాదెండ్ల మనోహర్ గారిని పిఎస్సీ చైర్మన్ గారిని ఆయన పంపుతూ ఉన్నారు. అంతేకాకుండా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకి ఇవాళ డీజిల్ సబ్సిడీ లేదు,
పూర్వం రెగ్యులర్గా వచ్చే ఉండేది, ఇప్పుడు తీసేశారు. వీళ్ళ దగ్గర ఫండ్స్ ఏమన్నా ఇంకో రకంగా అని చెప్పి డీజిల్ సబ్సిడీ 100 మంది వెళ్తే 10 మంది కూడా అవ్వట్లా. అట్లాగే సముద్ర సంపద అభివృద్ధి చెందడానికి 2 నెలలు వేట మానేస్తారు. ఆ వేట మానేసినప్పుడు వారికి జీవన వృత్తి ఇచ్చేవారు, అది ఇవ్వడం మానేశారు. ఇటువంటి అనేక సమస్యలు మత్స్యకారులు ఆయన యొక్క సారథ్యంలో, నాదెండ్ల మనోహర్ గారి యొక్క సారథ్యంలో ప్రతి గతాన్ని నిలుస్తున్న సందర్భాన్ని ఒకసారి గతాన్ని గుర్తు చేస్తున్నా. మా మేనిఫెస్టోలో కూడా ఆయన మత్స్యకారుల కోసం ఒక వినూత్నమైన పథకాలు ఎన్నో పెట్టారు. ఆ పథకాలన్నీ కూడా ఆవేళ అన్ని పార్టీలు కూడా చేస్తామని చెప్పి ఎన్నికల్లో వచ్చాక వాళ్ళు వదిలేశారు. ఆ విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేసుకున్నాను. ఆవేళ ఆయన చెప్పిన విషయాలు 2 నిమిషాలు కాకినాడ సందర్భంలో ఆయన చెప్పారు. కాకినాడలో ఉన్న సందర్భాన్ని కాకినాడ హర్బర్లో ఉపాధి కల్పనిస్తాం, అలాగే తుఫాన్ హెచ్చరిక సమయంలో మీరు వేటకి వెళ్ళలేని సమయంలో రోజుకి 500 రూపాయలు చొప్పున మేము వేటకి సందర్భాన్ని కాకినాడ సందర్భంలో ఆయన చెప్పారు. ఈవేళ సందర్భాలు ఇంకా దారుణంగా ఉన్నాయి. డీజిల్ రేటు పెరిగింది, వాళ్ళ సబ్సిడీ అమౌంట్ పెరగలేదు, అది కూడా టైంకి వేయట్లేదు, వాళ్ళకి ఇల్లు ఇవ్వట్లేదు, హార్బర్లోకి ఎంటర్ అవ్వడానికి పాయింట్ కట్ చేశారు. ఈ అన్ని విషయాలు కూడా పార్టీ దృష్టికి మరొకసారి తీసుకెళ్లి ఆవేళన పరిస్థితుల కన్నా ఇంకా అధ్వానంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు మత్స్యకారులకు చేసిన అన్యాయాన్ని మరొకసారి వాళ్ళ చేత కూడా పార్టీకి చెప్పించి దాని తర్వాత ముందుకు తీసుకెళ్లే విధానంలో కాకినాడలో మత్స్యకారులు సందర్శన చేస్తున్నారు. దుమ్ములపేట, పర్లోపేట, పరదేశంపేట, పరదేశంపేట, పప్పుల బిల్ ఏరియాలో మత్స్యకారులతో ఆయన కలిసి సందర్శనని అర్థం చేసుకుని ఆ తర్వాత మర్నాడు మరికొన్ని ప్రాంతాలు ప్రదర్శించి ఆ తర్వాత వెస్ట్ గోదావరి నర్సాపురం వరకు యాత్ర తీసుకెళ్లి ఆ సమస్యలన్నీ ఒక విధంగా తయారు చేసి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా వాడికి సమాధానం చెప్పే విధంగా పోరాటం ముందుకు తీసుకెళ్తాం. దీని అందరూ కూడా సపోర్ట్ చేయాలి. దీన్ని సపోర్ట్ చేసి జయప్రదం చేయవలసిన విధంగా జనసైనికులు అందరికీ కోరుకుంటాను. ఇటీవల అకాల మృతి చెందిన తూర్పుగోదావరి జిల్లా సీనియర్ పాత్రికేయులు వారణాసి సాయి పెరుమాళ్ళు నిమ్మకాయల శ్రీరంగనాథుల సంతాప సభ ప్రెస్ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శనివారం కాకినాడ ఎన్జీఓ హోం సమావేశ హాల్ నందు దివంగత సాయి పెరుమాళ్ళు నిమ్మకాయల శ్రీరంగనాథ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి 2 నిమిషాల మౌనం పాటించారు. అనంతరం పలువురు సీనియర్ పాత్రికేయులు సాయి పెరుమాళ్ రంగనాథ్తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. పాత్రికేయ రంగంలో 2 జర్నలిస్టులు చేసిన సేవలను కొనియాడారు. నేటి తరం జర్నలిస్టులు వారి భావాలు అలవర్చుకుని సమాజానికి మేలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పాత్రికేయులు జాబ్ సంఘం నాయకులు పి కృష్ణంరాజు, పాత్రిక వార్డ్రేవ్ శ్రీనివాస్, ఏలియా తదితరులు పాల్గొన్నారు. మా పత్రికకి తూర్పు పత్రికకి ఆయన ఎన్నో వార్తలు రాసి ప్రకారంగా రాసి సంచలనం సృష్టించింది. మా పత్రిక బాగా ఆ రోజుల్లో సంచలనమైందంటే అవసరం సాయపడి గురించి అటువంటి వ్యక్తులు జన్మజన్ దూరం రావడం చాలా బాధాకరం. ఆయన లేనటువంటి వారి ఆత్మశాంతి పెరగాలని వారి కుటుంబ సభ్యులకు మరి ప్రకాశ సభ్యులకు తెలియజేస్తూ సాయి పెరుమాళ్ గారు అంటే నన్ను జర్నల్లో తీసు జర్నలంలోకి చాలామందికి వచ్చాడు. అందులో నేను అనుకున్నాను 1992 నేను కాకినాడ వచ్చిన తర్వాత 94 అంటే అప్పుడు 92 నాకు ఆయనకి కోర్టులో పరిచయం అయింది. తర్వాత శ్రీ అభయ్ పేపర్ అండి మన ఎంఎస్ఎన్ విజయ్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పెట్టినప్పుడు సినిమా డైరెక్టర్ కింద ఉన్న రావిపల్లి ఆయన దానికి ఎడ్డుగా ఉండేవారు. సాయి పెరుమాళ్ గారు దానికి సపరేట్గా ఉండేవారు. అప్పుడు మేము ఓనమ్మలు అందులోనే దిద్దాం. అయితే సంచలన వార్తలు అంటే మరో ములాయం సింగ్ యాదవ్ తనను ముద్రగడని చెప్పి అప్పట్లో అభిప్రాయం రాసేది చాలా చాలా సంచలన వార్తలు సాయి గారు రాసేవారు. జర్నలిజంలో ఓనమ్మలు బట్టి మాత్రం నేను సాయి గారు నేర్చుకున్నాను. తర్వాత నాకు జనస్వామి సుబ్రమణి గారు అని తర్వాత దాన్ని జనస్వామి సర్కారీ స్కూల్లో సుబ్రమణి గారు అని ఆయన తర్వాత నాకు వెళ్ళేవారు. సాయి గారు ద్వారా అని చెప్పాను కానీ మంచి పాత్రికని చెప్పి ఆయన చెప్పేవారు. వీరిద్దరికి సంతం ప్రకటిస్తూ
అలాగే ఇటువంటి కార్యక్రమాలు అంటే సంతాప సభలే కాదు అందరిని గుర్తుంచుకోవాలన్న ఒక మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకెళ్తున్న ప్రసలబాబు కాకినాడ కృష్ణ గారికి, అలాగే సెక్రటరీ మన స్వామిబాబు గారికి, అలాగే చిన్నబాబు గారికి, మిగతా సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇదే ఒరవడిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మంచి పాత్రికలు తయారు చేయడానికి అవసరమైన రీతిలో ప్రస్తుతం కాకుండా ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు. సాయి అయితే అతను నేను చెప్పాలి, బేతాళుడు కథలను రాసేవాడు ఈ రోజులో రాజకీయ బేతాళుడు కథలు. దానికి సంచలనం అంటారు. ఎలా సంచలనం అంటే పోలీసులు సైతం డీఎస్పీలు సైతం అడిగిపోయేవారు. అతను వార్త వచ్చిందంటే ఈరోజు పేపర్లో అంత ఇది ఉండేవాడు. అటువంటిది పబ్లిక్తో పాటు అంటే జర్నలిస్టులతో పాటు పబ్లిక్తో పాటు అందరితో పాటు స్నేహభావం ఉండేది. ఆ చివరి వరకు కూడా అందరినీ అంటే నేను చెప్పాలి ప్రాణ స్నేహితుడైన ఎలిగారు ఇద్దరు లాస్ట్ రోజు కూడా వచ్చి పలకరించి కలెక్టరేట్లో వెళ్ళారు. అంటే అంత ప్రతి మంచి రావడం శ్రీరంగనాథ గారికి వచ్చేటప్పటికి గుర్తుపట్టలో ఉన్న అంకిత భావం ఆయన ఎదుగుదల ఆయన చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడున్న జర్నలిస్టులకి మార్గదర్శకులుగా ఉన్నారు వాళ్ళు. ఇది వీళ్ళిద్దరినే కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఇంకొక చిన్నది ఏంటంటే మా హిందూ రిపోర్టరు అప్పల నాయుడు గారు వాళ్ళ ఫాదర్ సుందర్ గారు అని ఆయన కూడా మనం చనిపోయారు. వచ్చిన తర్వాత ముగ్గురికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ప్రెస్ క్లబ్ ఆఫ్ కాకినాడ తరఫున కోరుకుంటూ సార్. మనలో ఈ సీనియర్లు చేసే ప్రతి విషయం కూడా మనం చేసుకోవడానికే ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఏదో సంఘం ఏర్పాటు చేసుకుని ఇంకోటి కాదు అని కాకుండా వీళ్ళ యొక్క సీనియర్ని రాబోయే తరానికి కొన్ని మార్పులు తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన సాయి పెరుమాణ్ గారి దగ్గర నుంచే నేను ప్రత్యేకంగా స్టార్ట్ చేశాను. అప్పటి వరకు కూడా నేను వైద్యులతోంటూ తర్వాత ఆయన దగ్గర నుంచే నేను అనుమానం నేర్చుకుని సాయి పెరుమాణ్ గారి దగ్గర నుంచి తర్వాత వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ నగరపాలక సంస్థలో నిర్మించిన టిడ్కో గృహాలకు రుణ సదుపాయం కల్పించాలి. బ్యాంకర్లను కోరిన నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దీన్కర్. మత్స్యకారుల జీవన విధానం మెరుగుపరచడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళికలు. ఈ నెల 20న నర్సాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభలో కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించిన జనసేన పిఎస్సి సభ్యులు పాత్ర నానాజీ. కాకినాడలో ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు వారణాసి సాయి పెరుమాళ్లు నిమ్మకాయల శ్రీరంగనాథుల సంతాప సభ. ప్రెస్ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించిన జర్నలిస్టులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.